ఆతుని మండలంలో ఎల్లమ్మకొండ సమీపంలో ఉన్నటువంటి కొత్తకోట అనే చిన్న గ్రామంలో ఎక్కడ చూస్తున్నా దొంగతనం ఎక్కువైపోయింది. దొంగలు పట్టణంలో మాత్రమే దొంగతనం చేసేవారు, కానీ ఇప్పుడు గ్రామంలో కూడా వరుస దొంగతనాలు. ఓ రైతు ఇంట్లో దొంగతనాలు. కొత్తకోట గ్రామంలో ఎవరూ లేరు సమయంలో సుమారు 1 గంట సమయంలో 5 లక్షల రూపాయలు 5 తులాల బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు తెలిపారు. కొత్తకోట గ్రామంలో నివాసం ఉంటున్న నరసింహులు అని రైతు 2 ఇళ్లలో వేరుశనక మరి పత్తి పంటను గొర్రెలను అమ్మి భద్రంగా బీరువలో దాచి ఉంచిన 5 లక్షల రూపాయలు 5 తులాల బంగారం బీరువలో భద్రంగా పెట్టడం జరిగింది. దొంగ ఎవరు లేని సమయంలో బీరువ తాళాలు పగలగొట్టి 5 లక్షల రూపాయలు 5 తులాల బంగారం తీసుకెళ్లారని తెలిపారు. ఎలాగైనా సరే మాకు న్యాయం చేయాలని, లేని సమయంలో మాకు బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. ఎంత బంగారం పోయింది? ఎన్ని డబ్బులు పోయినాయి? 5 లక్షల బంగారం. ఏం అమ్ముకుంటారా? ఏమన్నా ఏం జమ చేసుకుంటారా? దేనివల్ల పెట్టుకుని? ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారా? సరే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఇంట్లో 2 ఇళ్ళలో దొంగతనం చేసుకుపోయినారు సార్. 5 లక్షలు డబ్బులు 5 తులాలు బంగారు సార్. కొన్ని మేకలు అమ్మిన పత్తి కొన్ని కొంత కొన్ని చేతిలో పత్తి ఎరినాం సార్. దానిలో వచ్చిన డబ్బులు గుడ్లు వేసినాం సార్. అవి దానిలో వచ్చిన డబ్బులు మొత్తం 5 లక్షలు పెట్టినాం సార్. అంటే బుడ్డలు అన్నీ అమ్మి మీరు డబ్బులు పెట్టుకున్నాను పెట్టుకున్నారు ఇంట్లో ఇంట్లో పెట్టుకున్నారు? ఏ ఈరోజు చెప్పినాయా డబ్బులు అమౌంట్? ఈరోజు చెప్పినాయా? ఎన్ని గంటలకి? 1 గంట 1 గంట మధ్యలో జరిగింది. చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, వెళ్ళి పరిశీలిస్తారు. మేకలు అమ్ముకున్నారు, మేకల మీద మరి 10 నెలలు డబ్బులు కట్టినారు. డబ్బులు కట్టినాక ఇది ఎవడు కనిపెట్టాడో ఎవడు లేదు, ఎవడు చూసి ఎవరు చేసినారు, ఇది ఏమి కావాల్సి చేసినారు దీన్ని. ఎవడంటే ప్రత్యేకంగా కనిపెట్టలేడు దీన్ని. మరి ఎవరు కనిపెట్టాడో ఎవడికి ఏం చేశారో తెలియదు. ఇది కావాల్సి చేసింది. ఇది ఎందుకంటే అంటే రాడు ఎవడు దొంగతనం గిట్కే. మావి ఎన్నో పసులు ఉండవు, ఎన్నో ఉండవు, ఇవన్నీ పండ్లనే ఉండము. ఇఫదు టైం ఎవడు లేకుండా టైంలోనా 12 గంటలకు వచ్చి దొంగతనం చేయాలంటే పెద్ద గ్రేడ్. ఇది ఎప్పుడు 24 గంటలు మనుషులు తిరుగుతారు, మనుషులు పోతున్నారు, అన్ని చేస్తున్నారు, ఎప్పుడు చేసేయట్లేదు. మా టైం 8 గంటల వరకు, మాది మంత్రాలయం కాదు ఇది. ఎన్నో